హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేఖా బెడదే ఛానల్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ వీడియోలో నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ డైట్ చేస్తున్నారు రైస్ ఎవరూ తినట్లేదు ఇంకా మనకి షుగర్ పేషెంట్స్కి కూడా డాక్టర్స్ రైస్ తినొద్దు అని చెప్తున్నారు కదా సో అప్పుడు వాళ్ళు ఏం తినాలి సో రైస్కి బదులుగా వాళ్ళు మిల్లెట్స్ కానీ అలాంటివి తిన్నప్పుడు వాళ్ళు బిర్యానీ పులిహోర ఇలాంటివన్నీ మిస్ అయిపోతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఒక మంచి పులిహోర చూపించబోతున్నాను అది ఎలా అంటే మనకు దొడ్డు రవ్వతో పులిహోర చేసుకోవడం ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఇంకా డైట్ చేసే వాళ్ళందరూ దొడ్డు రవ్వను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ దొడ్డు రవ్వతో వాళ్ళు పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాము ఇది చాలా ఈజీగా చాలా బాగా వస్తుంది సో ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మీరు చూదురు కానీ టేస్ట్ మాత్రం మీరు చూడలేరు కాబట్టి నేను చెప్తున్నాను టేస్ట్ చాలా బాగా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఎక్కువ వెరైటీస్ తినాలి ఈ దొడ్డు రవ్వతో అనుకున్న అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి సో ఇలా కూడా మీరు ట్రై చేసి అది ఎలా వచ్చింది అనేది మీరు నాకు తెలియచేయండి ఈ వీడియోని ఇప్పుడు మనం చూసేద్దాము ఈ దొడ్డు రవ్వతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేసి అది తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అనేది మీరు నాకు కామెంట్లో తెలియచేయండి మీ అందరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దొడ్డు రవ్వతో ఎమ్మి ఎమ్మి టేస్టీ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ దొడ్డు రవ్వతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇది మనకి దొడ్డు గోధుమ రవ్వ అండి నూకల్ టైప్లో ఉంటుంది మనం షాప్లో అడిగితే వాళ్ళు ఇస్తారు సో మనకి దగ్గర దగ్గరగా ఇది చాలా దొడ్డుగా నూకలు నూకలుగా ఉంటుంది దాంట్లో నేను ఒక గ్లాస్ దొడ్డు రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను అలా వేస్తే మనకి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్ కుక్కర్లో పెడితే ఇది చాలా చక్కగా వస్తుంది సో ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయింది ఇది ఏంటి అంటే మనం వేడిగా ఉన్నప్పుడే వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి దీంట్లోనే వదిలేస్తే ఈ ఉన్న వేడికి మాది ఇంకా మెత్తగా అయిపోతుందనమాట సో ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకొని చల్లారనిద్దాము ఇలా మనం ఇంకో గిన్నెలోకి తీసుకొని ఇది మొత్తం ఒక ప్లేట్లో కానీ ఇలాంటి గిన్నెలో కానీ తీసుకొని మొత్తం ఇది చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకుంటేనే మనకి ఇది పులిహోర అనేది అంటుకోకుండా ఈ రవ్వకి మొత్తం విడివిడిగా మనకు అన్నం ఎలా వస్తుందో అన్నంతో పులిహోర ఇది కూడా అలాగే వస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనము పోపు కోసం ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో నూనె వేసుకున్నాము పోపీకి సరిపడా తర్వాత మినపప్పు వేసుకున్నాము పల్లీలు వేసుకుంటున్నాము పల్లీలు వేసుకొని ఒకసారి కొన్ని ఆవాలు వేసేసుకున్నాము ఇవన్నీ ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా అవి వేసాము అవి సగం వేగిన తర్వాత జీలకర్ర ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది ఇంకా ఒక మూడు ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఒకసారి మంచిగా నూనెలో మనకి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పు ఎండుమిరపకాయలు మనకి నూనెలో కొద్దిసేపు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు మధ్యలో నుంచి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఎల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాము ఈ ఎల్లిపాయల వల్ల మనకి పోపులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మనం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము వేసుకొని ఇవన్నీ ఒకసారి ఈ నూనెలో మంచిగా వేగే వరకు కొద్దిసేపు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల నుంచి కారం అదంతా రావాలి అంటే మనకు ఒక్క రెండు నిమిషాలు ఇది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చివరగా పసుపు కొంచెం ఉప్పు దీనికి సరిపడా కొద్దిగా హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాము లేకపోతే ఇవన్నీ చప్పగా అన్నమాట పల్లీలు పప్పులు అన్నీ దానికోసమే ఉప్పు వేసేసుకున్నాము ఇది ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి సో ఇంత మనకి సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ప ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి ఇక్కడ రవ్వ చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు పోపు కూడా మనకు చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలిపితే మళ్ళీ ఆ రవ్వ కూడా వేడైపోతుంది ఈ పోపునంతా ఈ రవ్వ పైన ఇలా వేసేసుకొని ఇంకా మనము నిమ్మకాయ రసం అండి నేను ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను సో వన్ కప్పు కాబట్టి నాకు ఇంత నిమ్మకాయ రసం సరిపోయింది నిమ్మకాయ రసం వేసుకోసుకొని ఇంకొద్దిగా ఉప్పు ఇందాక అక్కడ వేసుకున్నాం కదా హాఫ్ స్పూన్ ఇంకొక హాఫ్ స్పూన్ ఇక్కడ వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇదంతా చక్కగా స్పూన్ తోటి ఇలా కలిపేసుకోవడమే ఇది వేడిగా ఉన్నప్పుడు అసలు కలుపుకోకూడదండి కలిపితే అప్పుడు మంచిగా రాదు మనకి పులిహోర ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత చక్కగా కలుపుకుంటే మనకి పొడి పొడిగా చాలా టేస్టీగా చాలా మంచిగా వస్తుంది పులిహోర చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి అన్నం పులిహోర ఎలా వస్తుందో అన్నం ఒకటికొకటి అంటుకోకుండా ఎంత నీట్గా ఉంటుందో ఇది కూడా అంతే నీట్గా అంతే టేస్టీగా సో అంత ఎమ్మిగా వస్తుంది ఇది ఎలా వచ్చింది అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది ఎక్కువగా షుగర్ పేషెంట్స్ ఇంకా డైట్ చేసేవాళ్ళు ఇది తప్పకుండా తీసుకుంటారు సో వాళ్ళకి ఈ దొడ్డు రవ్వతో ఒక మంచి వెరైటీ రెసిపీ అనాలి ఇది చూడండి ఇక్కడ ఇప్పుడు కలర్ బాగా కనపడుతుంది ఇందాకటికన్నా సో ఈ ఎమ్మి ఎమ్మి టేస్టీ ఈ దొడ్డు రవ్వతో పులిహోర మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను తిని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తున్నాను సూపర్గా ఉంది చాలా బాగుంది మీ అందరూ తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు మీరు మళ్ళీ కామెంట్లో తెలియచేయండి మనము మళ్ళీ ఒక మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము సో అప్పటి వరకు ఫ్రెండ్స్ టాటా బాబాయ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి టాటా